కేఆర్ గారి దగ్గరికి మా ఫ్రెండ్ చెప్పింది, బాగా చెప్తారు ఆయన అని చెప్పి అని తెలుసుకుని మేము ఆయన దగ్గరకు వచ్చాము. ఆయన మా వారి పేరు మార్చి వేరే పేరు పెట్టారు. పెట్టినా చాలా బాగుంది. ఆయన నలభై ఒక్క రోజు రాయమన్నారు. రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించి అంతకుముందు ఆయన దగ్గరకు వచ్చే ముందు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము. అక్కడ వచ్చి ఆ పేరు మార్చిన తర్వాత లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు. చేసుకున్నాక చాలా బాగుంది. ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు, అవి పూజ చేస్తున్నాం. చేస్తున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది, చాలా బాగుంది. మాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జేకే గారి దగ్గరికి వస్తే తప్పకుండా బాధల్లో నుంచి మీరు బయటపడినట్లే. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఉగాది రోజున గనక ఈ రంగు దుస్తులు ధరించి ఈ భగవంతుణ్ణి ఆరాధన చేసినట్లయితే మీకు ఈ సంవత్సరమంతా కూడా ఆదాయానికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలు, ముఖ్యంగా ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది. సహజంగా ప్రతి మనిషి కోరుకునేది ఒకటే, ఆనందము, ఐశ్వర్యము, హ్యాపీగా ఉండే జీవితం కావాలనుకుంటాం. మరి అలాంటి జీవితం కోసం మానవ ప్రయత్నాలు మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఎప్పుడైనప్పటికీ కూడా మానవ ప్రయత్నం చేయాలి, దానికి దైవ ప్రయత్నం కూడా, ఆ దైవ యొక్క అనుగ్రహం కూడా తోడుంటేనే మనం ఆనందంగా ఐశ్వర్యవంతులై ఉండగలుగుతాం. మరి అలా ఉండాలి అంటే ఈ ఉగాది నాడు మీరు పసుపు రంగు దుస్తులు ధరించి, ఎల్లో కలర్ దుస్తులు ధరించి మీ ఇంటి దైవము, అంటే ఉదాహరణకి ఇంటి దైవం అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, మీ ఇంటి దైవము లేక మీ కులదైవము, కులదైవము లేక ఇంటి దైవము, ఆ దైవం యొక్క దర్శనం చేసుకోవాలి ఉగాది రోజు. గుర్తుపెట్టుకోండి, ఆ తండ్రి యొక్క తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీ పేరున అర్చన చేయించుకోండి ఉగాది రోజున. అలాగే షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని స్వీకరించడం మనం అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ రోజున మీ ఇంటి దైవాన్ని పలు పలు విధములా కూడా మీరు వేడుకోవాలి. ఆ స్వామి గుడికి వెళ్ళి దర్శించాలి, ప్లస్ ఆ స్వామిని తదేకంగా మీ సంకల్పాన్ని చెప్పి ఆ స్వామి యొక్క స్తోత్రాలని మీరు జపించి తీరాలి. జపించిన తర్వాత ఆ స్వామికి ఇష్టమైన నైవేద్యాన్ని నివేదన చేసి అది మీ కుటుంబ సభ్యులు స్వీకరించాలి. అది కూడా ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాత. ఆ తర్వాత పంచాంగ శ్రవణాన్ని ఇని తీరాలి. ఇన్న తర్వాత మీరు సాయంత్రం, ఉగాది రోజు సాయంత్రం చక్కగా భేదవారికి, అది కుంటివారా గుడ్డివారా లేనివారా, మీరు వెతికి వారికి మీ ఓపిక కొలది అన్నదాన కార్యక్రమం, అది ఉదయం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు, అన్నదాన కార్యక్రమం కానీ లేదు అల్పాహారం కానీ లేదు ధనాన్ని దానంగా కానీ వస్త్రదానం కానీ మీరు చేసి తీరాలి. అలాగే ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని కానీ కొంత ధన సహాయం కానీ మీరు ఉగాది రోజున చేసి తీరండి. ఎందుకనంటే సద్బ్రాహ్మణుడికి చేసిన యొక్క దానం మీ ఇంటి దైవము కులదైవానికి మీరు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల ఆ రోజున మీరు చెయ్యాలి. అనాథలకి, కుంటివారికి, గుడ్డివారికి మీ ఓపిక కొలది వస్త్రదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, లేని ఎడల వారికి మీకు తోచిన విధంగా వారికి దానాన్ని ఇవ్వండి. ఇలా ఉగాది రోజున మీరు చేయటం ప్రారంభించి అవకాశం ఉన్నవేళ చేస్తూ ఉంటే ఈ ఉగాది మరలా ఉగాది వచ్చేలోగా మీ జీవితం అన్ని విధాల ఆనందదాయకంగా ఉంటుంది. ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము అన్నీ లభిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఉగాది రోజున ఎదుటి వారికి దానం చేస్తామో వారి ఆత్మ ఆనందించిందో, ఆత్మే పరమాత్మ అని నమ్మే మనం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాము. ఈ సత్యాన్ని గమనించి నమ్మకముతో, నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, తప్పకుండా విజయం వరించి తీరుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ
మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివ.